భవన్ కు రాబోతున్నారు తుంటి మార్పిడి ఆపరేషన్ తర్వాత తొలిసారి బిఆర్ఎస్ ఆఫీస్ కు వస్తున్నారు కేసీఆర్ నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి నేతలతో ఈ రోజు కేసీఆర్ భేటీ కానున్నారు కేటీఆర్ హరీష్ రావు తో ప్రత్యేకంగా సమావేశమవుతారు కేసీఆర్ కేఆర్ఎంబి వివాదం కాంగ్రెస్ ఆరోపణలు అసెంబ్లీ వ్యూహాలపై చర్చించనున్నారు ఎల్లుండి నుండి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు రెండు నెలల తర్వాత ఫస్ట్ టైం బిఆర్ఎస్ ఆఫీస్ కి వస్తున్నారు కేసీఆర్ డిసెంబర్ 8 న తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్నారు ఆయన డిసెంబర్ 8 నుండి 8 రోజుల పాటు యశోద హాస్పిటల్లో కేసీఆర్ కి ట్రీట్మెంట్ అందించారు ఆపరేషన్ తర్వాత దాదాపు నెలన్నర పాటు బెడ్ రెస్ట్ లో ఉన్నారు బిఆర్ఎస్ అధినేత ఫిబ్రవరి 1 న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు పొలిటికల్ గా మళ్ళీ ఫుల్ యాక్టివ్ అవుతున్నారు కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టుల వివాదంపై ఆదివారం ముఖ్యనేతలతో సమావేశమయ్యారు కేసీఆర్ ఈ రోజు ఇక బిఆర్ఎస్ భవన్లో బిఆర్ఎస్ ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించబోతున్నారు బాస్ ఇస్ బ్యాక్ yes గులాబీ బాస్ మళ్ళీ కదన రంగంలోకి దిగుతున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన కేసీఆర్ సమరానికి సిద్ధమయ్యారు ఈ నెల 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు మొదటిసారి నేతలు క్యాడర్కు అందుబాటులోకి వచ్చారు కేసీఆర్ ఇక ఇవాల్టి నుంచి పొలిటికల్ గా ఫుల్ యాక్టివ్ కాబోతున్నారు ఎల్లుండి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగునుండటంతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్య నేతలతో చర్చిస్తారు కేసీఆర్ ఎంట్రీతో అసెంబ్లీ సమావేశాలు ఈసారి మరింత హీట్ ఎక్కటం ఖాయం సో కేసీఆర్ ఫస్ట్ టైం బిఆర్ఎస్ ఆఫీస్ కి రాబోతున్నారు పార్టీ నేతల్లో ఎలాంటి జోష్ కనిపిస్తోంది వివరించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు రాకేష్ కేసీఆర్ ఎన్ని గంటలకు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది అక్కడ ఉన్న పార్టీ నేతలంతా ఏమంటున్నారు కొద్ది నిమిషాల్లోనే కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకుంటారు పక్కనే ఉన్నటువంటి నందినగర్ లో ఉన్నటువంటి ఇంటి నుంచి బయలుదేరుతారు అక్కడి నుంచి కేటీఆర్ హరీష్ కూడా ఆయన వెంట వస్తారు ఇంకొంతమంది నేతలు కూడా తెలంగాణ భవన్ కేసీఆర్ తో పాటు చేరుకుంటారు ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో మొత్తం తెలంగాణ భవన్లో ఎంత జోష్ కనిపిస్తుందో చూస్తున్నాం చాలా రోజుల తర్వాత ఎలక్షన్స్ తర్వాత మొదటిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్ వస్తున్నారు మొదటిసారిగా అంతకు ముందే ఆయనే బయటకు వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు తెలంగాణ భవన్కు వచ్చి కార్యకర్తలతో సమావేశం కానున్నారు ప్రతిపక్ష నేత హోదాలో ఇకపై చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు వాటికి సంబంధించిన నిరసన కార్యక్రమాలు నల్గొండ బహిరంగ సభ వీటన్నిటిపైన కూడా అందుబాటులో ఉన్నటువంటి నేతలతో చర్చిస్తారు ముందుగా రాగానే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు ఆ తర్వాత ఇక్కడటువంటి హారతులు అదేవిధంగా మహిళలు కొంతమంది ఆయనకి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు బయట చాలామంది పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు